ربنا يا ربنا 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 ربنا السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رمضان నెలలో ఇవ్వవలసినటువంటి సదకతుల్ ఫిత్రా గురించి సదకతుల్ ఫిత్రా అనేది ఫరజ్ ఖురాన్లో సూరే ఆలాలు అల్లా అంటున్నారు కద్ అఫ్లా మన్ తజక్క వజక రస్మ రబ్బిహి ఫసల్ల కద్ అఫ్లా మన్ తజక్క నిస్సందేహముగా వారు సాఫల్యం పొందారు ఎవరైతే పవిత్రులయ్యారు వారు సాఫల్యం పొందారు ఎవరైతే పవిత్రులయ్యారు అంటే పవిత్రత అనేది అవసరము మనము పెట్టే రోజాలకి పవిత్ర పరచటానికి కొరకే సదకతుల్ ఫిత్రా అనేది పెట్టారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయితే ప్రతి వ్యక్తి తరపున ముస్లిం అయినటువంటి ప్రతి వ్యక్తి తరపున సదకతుల్ ఫిత్రా ఇవ్వటము ఫరజ్ అయి ఉంది మరి సదకతుల్ ఫిత్రా గురించి అబూ దావూద్ షరీఫ్లో హదీస్ నంబర్ 1609 హదీస్లో ఇబ్న అబ్బాస్ రజియల్లా అని వారు హదీస్ ఉల్లేఖిస్తున్నారు ఖాల ఫరజ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ జకాతుల్ ఫిత్ర్ జకాతుల్ ఫిత్ర్ అంటే ఫిత్రా యొక్క జకాత్ ఫిత్రా యొక్క సదకా రసూల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫరజ్ చేశారు అని ఇబ్న అబ్బాస్ అంటున్నారు తుహూరతుల్ లిస్యామ్ మీరుండే రోజాకు అవి పవిత్రం చేస్తుంది మిన లఘ్వి వర్రఫసి వతామతన్ లిల్ మసాకిన్ మీ వల్ల రోజా ఉన్న సందర్భంలో జరిగే పొరపాట్లను సదకతుల్ ఫిత్రా అనేది శుభ్రపరుస్తుంది మరియు నిరుపేదలకు పొట్ట నింపుతుంది కానీ సదకతుల్ ఫిత్రా అనేది నమాజ్కి ముందే ఇవ్వాలి మన్ అద్దహ ఖబ్ల సలాతి ఫహియ జకాతున్ మక్బూల ఎవరైతే నమాజ్కి ముందు ఇస్తారో అంటే పండగ నమాజ్కి ముందు ఎవరైతే ఇచ్చేస్తారో వారిది ఖుబూల్ అవుతుంది స్వీకరించబడుతుంది సదకతుల్ ఫిత్రా ఈ హదీస్ అబూ దావూద్ షరీఫ్లో ఉంది ఈ హదీస్ హసన్ ప్రామాణికమైనది సదకతుల్ ఫిత్రా అనేది మనము ఏం తింటున్నామో అదే ఇవ్వాలి మనము ఏ రేట్ అయినటువంటి బియ్యం తింటున్నాము లేదా గోధుమలు తింటున్నాము ఏ తింటున్నావు అదే సదకతుల్ ఫిత్రాలో మనం ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఒక సా ఇవ్వాలి ఒక సా అంటే నాలుగు ముద్దులు ముద్ద అరబిక్లో ఒక ముద్దు ఎంత ఉంటుంది మనము రెండు చేతులు కలిపితే ఒక దోసెడు అవుతుంది కదా ఆ దోసెడు బియ్యం ఎంత వస్తుందో దాన్ని ఒక ముద్ద అంటారు అలాంటి నాలుగు దోసెళ్ళు అంటే సుమారుగా 2 kg 700 grams వస్తుంది ఒకవేళ 3 kg ఇచ్చినా అభ్యంతరం లేదు 2 kg 700 grams వస్తుంది మనం ఏం తింటున్నాం అది ఉదాహరణకి కోటా బియ్యం తింటే కోటా బియ్యమే ఇచ్చేయవచ్చు 2.5 kg అయితే సదకతుల్ ఫిత్ర్ అనేది ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారంటే పేదవారు ఎవరికైతే స్తోమత లేదో వారు పండగ నాడు దండుకొని అడుక్కొని వీధుల్లో తిరగకుండా ఉండటానికని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విధించారు కానీ జరుగుతుంది ఏంటంటే చాలామంది
పండగ నాడు కూడా దండుకుంటూ అడుక్కుంటూ వీధుల్లో తిరుగుతూ ఉంటారు. అలా తిరగకుండా ఉండాలని చెప్పి సదకతుల్ ఫిత్ర అనేది పెట్టారు. ప్రతి ఇంట్లో రేషన్ ఉంటే, తినటానికి నిండుగా రేషన్ ఉంటే ఇంకా వారు పండగ నాడు అడుక్కోకుండా ఉంటారని సదకతుల్ ఫిత్ర పెట్టారు. అయితే సదకతుల్ ఫిత్ర ఎప్పుడు ఇవ్వాలి? ఒక రెండు రోజుల ముందు ఇబ్నే ఉమర్ రజియల్లా అని వారు ఇచ్చేసేవారు. అబూదావుద్లో హదీస్ నంబర్ 1610 వస్తుంది. ఇబ్నే ఉమర్ రజియల్లా అని వారు ఒకటి లేదా రెండు రోజుల ముందు సదకతుల్ ఫిత్ర ఇచ్చేసేవారని. హాల ఫకాన్ ఇబ్నే ఉమరు యుఅద్దియుహా ఖబ్ల జాలిక బిల్ యౌమి వల్ యౌమైని. ఒకరోజు రెండు రోజుల ముందు ఇచ్చేసేవారు. చంద్రుణ్ణి చూసి సదకతుల్ ఫిత్ర ఇమ్మన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకలా ఇమ్మన్నారు? ఒకవేళ మనం వారం ముందు ఇచ్చేస్తే సదకతుల్ ఫిత్ర, అది తినేసి మళ్ళా పండగ నాడు వీధుల్లో అడుక్కుంటూ దండుకుంటూ తింటూ ఉంటారు కాబట్టి అలా కాకుండా ఉండాలని చెప్పి పండగ యొక్క చంద్రుడు చూసిన తర్వాత ఇమ్మన్నారు. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు వారి ద్వారా ఏం తెలుస్తుంది? పోనీ ఒకరోజు రెండు రోజుల ముందు కూడా ఇవ్వచ్చు. ఆ కాలంలో ఒకరోజు రెండు రోజుల ముందు అందరి దగ్గర సదకతుల్ ఫిత్ర వసూలు చేసి దాన్ని జమా చేసి ఎవరైతే దానికి అర్హులో వారి వద్దకు చేర్చేవారు. అందుకే ఒకరోజు రెండు రోజుల ముందు సదకతుల్ ఫిత్ర కలెక్ట్ చేసుకునేవారు. సదకతుల్ ఫిత్ర ఇవ్వటంలో మనం ఏం తింటున్నామో అది ఒక సా ఇస్తే చాలు. సా అంటే నేను చెప్పాను ఎంత ఇవ్వాలి. అయితే ఉమర్ రజియల్లాహు అన్హు వారి కాలంలో హదీస్ నంబర్ అబూదావుద్లు 1614 వస్తుంది. ఉమర్ రజియల్లాహు అన్హు వారు సగం సా అంటే 1 కేజీ 350 గ్రాములు సగం సా గోధుమలు ఇచ్చినా సరిపోద్ది అని ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఆయన కాలంలో చెప్పారు. కానీ సహాబా ఎక్కువగా ఒక సా పూర్తిగా సదకతుల్ ఫిత్ర్లో ఇచ్చేవారు. వారు ఏ తింటే అది ఇచ్చేవారు. మనము కూడా సదకతుల్ ఫిత్ర తప్పనిసరిగా ఇవ్వాలి. ఇది ఫరజ్ అయి ఉంది. మనకు ఎంత స్తోమత ఉంటే అంతలోనే మనం ఇవ్వచ్చు. ఒకవేళ మనము తింటున్నటువంటిది బియ్యములో కోటా బియ్యం అయితే కోటా బియ్యమే ఇచ్చేయవచ్చు. మరీ మనకి అంత కూడా స్తోమత లేకపోతే అల్లా సుబ్హాను తాలా ధర్మాన్ని చాలా సులభతరం చేశాను అంటున్నాడు ఖురాన్లో. యురీదుల్లాహు బికుముల్ యుస్రా వలా యురీదు బికుముల్ ఉస్రా వలి తుక్మిలుల్ ఇద్దత వలి తుకబ్బిరుల్లా అలా మా హదాకుం వల అల్లకుం తష్కురూన్. రెండో సూరా సూరా బఖరా ఆయత్ నంబర్ 185. అల్లా మీతో సులభం చేయదలుచుకుంటున్నాడు, కఠినము చేయదలుచుకోవట్లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అన్నారు, యుస్సిరు వలా ఉస్సిరు బషిరు వలా తునఫ్ఫిరు. సులభం చేయండి, కఠినము చేయకండి. శుభవార్తలు ఇస్తూ ఉండండి, ప్రజలకు బెదిరించకండి, విరక్తిని కలిగించకండి అన్నారు. అయితే ఇస్లాం ధర్మం అనేది చాలా సులభతరం అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక హదీస్ మనం చూద్దాం. సయీ బుఖారీలో హదీస్ నంబర్ 1936. ఈ హదీస్లో ఒక సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వస్తారు. వచ్చి అంటారు, హలక్తు యా రసూలల్లాహ్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నాశనం అయిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, హాల మాలక్, ఏంటైంది నీకు, ఏమైంది, ఎందుకు నువ్వు నాశనం అయ్యానంటున్నావు? ఆయన అంటున్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నేను ఉపవాసం ఉంటుండగా నా భార్యతో కలిశాను. వకాతు అలమ్రాతి వానసాయిమున్, రోజాలో నా భార్యతో కలిసేసాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నీ దగ్గర బానిస ఉంటే బానిసని విముక్తి చేయన్నారు. ఆయన అంటున్నారు, హాలల్లా యా రసూలల్లాహ్, అంత స్తోమత నా లేదు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సరే, ఫహల్ తస్తతియు అన్ తసూము షహరైని ముతతాబియైని,
రెండు నెలలు విధి తప్పకుండా రోజాలు పాటించమంటున్నారు. హాలల్లా అయ్యా రసూలల్లాహ్, అది కూడా నాకు స్తోమత లేదు, రెండు నెలలు విధి తప్పకుండా పాటించలేను అంటున్నారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఫహల్ తజిదు ఇత్ఆమి సిత్తీన మిస్కీన, సరే 60 మంది పేదవారికి భోజనం పెట్టు అంటున్నారు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఖాలల్లా యా రసూలల్లాహ్, లేదు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ స్తోమత కూడా నా దగ్గర లేదంటున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కామైపోతున్నారు, ఆ వ్యక్తి కూడా కూర్చుండిపోతున్నాడు. కాసేపటి తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక పెద్ద సంచితో ఒక వ్యక్తి ఖర్జూరాలు తీసుకొచ్చిస్తున్నాడు. ఆ సంచిని ఇరక్ అంటారు. ఒక సంచితో ఖర్జూరాలు తీసుకొచ్చిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆయన సాయిలు, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, నాకు ఒక ప్రశ్న అడిగాడు కదా. వెంటనే ఆ వ్యక్తి లేచాడు. ఖాల ఫఖాల అనా యా రసూలల్లా, ఓ ప్రవక్త నేను ఇక్కడే ఉన్నానన్నారు. ఖుజ్హా ఫతసద్దకు బిహి, ఇగో ఈ సంచి ఖర్జూరాలు తీసుకో, వెళ్ళు సదకా చేసే, దానం చేసే, నువ్వు చేసినటువంటి ఆ తప్పుకి పరిహారం అవుతుంది అని అంటున్నారు. ఆ వ్యక్తి మొహమాట పడుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అంటున్నారు, అలా ఫఖాల రజులు అలా అఫ్కర మిన్ని యా రసూలల్లాహి ఫవల్లాహి మా బైన లా బైతిహా యురీదుల్ హరతైని అహ్లు బైతిల్ ఫుక్ర మిన్ అహ్లి బైతి ఫజైక నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అత్త బదత్ అన్ యాభు సుమ్మ ఫఖాల అత్ ఇమ్హు అహ్లక. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇది పంచమంటున్నారు, కానీ నేనున్నటువంటి మదీనా పరిసరాల్లో నాకంటే గొప్ప అభాగ్యుడు పేదవాడు మరింకెవరూ లేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే చిరునవ్వు నవ్వుతున్నారు. ఆయన ఎదర పళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఆ నవ్వేటప్పుడు. ఆ తర్వాత అంటున్నారు, సరే తీసుకువెళ్ళు, నువ్వు తిను మరియు నీ ఇంటి వారికి తినిపించు అంటున్నారు. చూసారా ఇస్లాం ధర్మము ఎంత సులభతరమో. ఆ వ్యక్తికి ఏ స్తోమత లేనప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సదకతుల్ ఫిత్రా యొక్క ఆ వ్యక్తికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిహారం యొక్క ఆ ఖర్జూరాలు ఇచ్చారు పరిహారం కొరకు. కానీ ఆ ఖర్జూరాలు మరలా అందరికంటే ఆయనే అర్హుడని తెలిసి ఆయన్నే తినమన్నారు. కాబట్టి ఒకవేళ ఫిత్రా యొక్క స్తోమత మనకు లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఆ రేషన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక్కరోజు ఎవరి దగ్గర అయితే స్టాక్ ఉందో రేషను, ఒకరోజు యొక్క రేషన్ ఎవరికైతే స్టాక్ ఉందో వారు ఫిత్రా ఇవ్వాలి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకవేళ అది కూడా లేకపోతే వారి ఫిత్రా వారే తినొచ్చని ఇక్కడ తెలుస్తుంది ఈ హదీస్ ద్వారా. ఇప్పుడు మనం విన్నాం సహీ బుఖారీలో 1936 వారి ఫిత్రా వారే తినవచ్చు అనే విషయం కూడా తెలుస్తుంది. మరి అలాగే మరొక హదీస్ నేను చెప్పి ముగిస్తాను. ఈ హదీసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్న సహీ ముస్లిం షరీఫ్ది. ఈ హదీసు ఉల్లేఖిస్తున్నటువంటి సహాబీ, అన్ అబిల్ అస్వది దైలిహి, అన్ అబీజర్, అబీజర్ రజియల్లా అని వారు ఉల్లేఖిస్తున్నారు, అన్ అన్నాస మిన్ అస్ఆబి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫఖాలు లిన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం జహ్బహలుద్దుసూర్ బిల్ ఉమూరి బిల్ ఉజూరిహి యుసల్లూన కమా నుసల్లి వ యసూమున కమా నసూము వ యతసద్దకూన బిఫుజూలి అమ్వాలిహిం ఖాల అవలైస ఖద్ జఅలల్లాహు లకుమ్ మా తసద్దకూన్ మా తసద్దకూన బిహి ఇన్న బికుల్లి తస్బియతిన్ సదక వకుల్లి తక్బీరతిన్ సదక వకుల్లి తహ్మీదతిన్ సదక వకుల్లి తహ్లీలతిన్ సదక వఅమర్ బిల్ మారూఫి సదక వనహి అనిల్ మున్కరి సదక వఫీ బుసి అహదికుమ్ సదక. ఈ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ధనికులు ఉన్నారే, ఆ ధనికులు మాకంటే ధార్మిక ఆచరణలో ముందుకు వెళ్ళిపోతున్నారు,
ఏంటంటే అల్లా వారు మాలాగే వారు కూడా నమాజ్ చేస్తున్నారు, మాలాగే రోజాలు కూడా పెడుతున్నారు. కానీ వాళ్ళ దగ్గర ధనం ఉన్నందువల్ల వారు దాన ధర్మాలు చేస్తున్నారు, జకాత్ చెల్లిస్తున్నారు, ఇంకా ధనం ఉన్నందువల్ల హజ్ కూడా చేసుకుంటున్నారు. మరి మేము వారికంటే వెనకైపోయాము, ధనము లేనందువల్ల. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, విను, మీకు నేను ఒక విషయం చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సరే, అవలైస ఖద్ జఅలల్లాహు లకుమ్ మా తసద్దఖూన బిహి, వారు చేస్తున్నటువంటి దాన ధర్మాల లాంటి పుణ్యము మీకు కూడా నేను తెలియపరచనా? అప్పుడు అంటున్నారు, మీరు చేసే ప్రతి తస్బీ కూడా దానం చేసే పుణ్యం ఉంది. ప్రతి తస్బీలో, ప్రతి తక్బీర్లో, ప్రతి తహ్మీద్లో, తస్బీ అంటే సుబ్హానల్లా, తక్బీర్ అంటే అల్హమ్దులిల్లా, తహ్మీద్ అంటే అల్హమ్దులిల్లా, తక్బీర్ అంటే అల్లాహు అక్బర్, అలాగే తహ్లీల్ లా ఇలాహ ఇల్లల్లాహ్, ప్రతి తస్బీలో, తహ్మీద్లో, తక్బీర్లో, తహ్లీల్లో దానం చేసే పుణ్యం ఉంది. అలాగే మంచి మాట చెప్పటంలో, మంచిని ఆజ్ఞాపించటంలో దానం చేసే పుణ్యం ఉంది. చెడు నుండి వారించటంలో దానం చేసే పుణ్యం ఉంది. అలాగే మీ భార్యతో కలవటంలో కూడా దానం చేసే పుణ్యం ఉంది. హాలు యా రసూలల్లాహ్, అయ్యాతి అహదునా షహవతౌ వయకూను లహు ఫీ హాజర్, మా కామాన్ని తీర్చుకోవటంలో కూడా దానం చేసే పుణ్యం ఉందా ఓ ప్రవక్త? హాలు అరాయితు లవ్ వజ్ ఫీ హరామి అకాన అలైహి ఫీహా విజ్ర, విను, ఒకవేళ అక్రమంగా అధర్మంగా పరాయి స్త్రీలతో కలవటంలో పాపం ఉన్నప్పుడు ధర్మముగా తన భార్యతో కలవటంలో పుణ్యం లేదా? ఫకజాలిక ఇదా వజ ఫిల్ హలాలి కాన లవ్ హజర్, తన భార్యతో కలవటంలో కూడా అలాగే పుణ్యం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈ హదీసు 1006, హదీస్ నంబర్ సై ముస్లింది 1006. ఈ హదీస్ ఇస్లాం ధర్మం చాలా సులభతరము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధనికుడికి ఎంత స్థానం ఉందో ఇస్లాంలో అంతే స్థానము అత్యంత కటిక పేదవానికి కూడా ఉందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసుల ద్వారా తెలియపరిచారు. అల్లాహ్ కూడా ఈ ధర్మాన్ని చాలా సులభతరం చేశాడు. అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హాను వతాలా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ అవి తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా, ఇస్లాం ధర్మం ఎంత సులభతరం చేశావు, ఎంత సులభతరం అనే విషయము ప్రతి మానవుడు తెలుసుకునే భాగ్యం ప్రసాదించు. అల్లా, మా యొక్క సదకాలను, ధన ధర్మాలను, జికిర్ ధ్యానాన్ని, ఆరాధనల్ని అన్నిటిని స్వీకరించు అల్లా. వాఖిర్ దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ربنا تقبل منا انك انت السميع العليم وتوب علينا انك انت التواب الرحيم سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.